కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా. నీకు దమ్ము ఉంటే, నువ్వు మొగోన్వి అయితే, నీకు చీమురు నెత్తురు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రా, వచ్చి గెలిచి చూపి నువ్వు దమ్ము నువ్వు అని అప్పుడు ఒప్పుకుంటాను. రిజైన్ చేయి, నీకు దమ్ము ఉంటే నువ్వు రిజైన్ చేయి అంటున్నా నేను. నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చెయ్యి, కమ్ విల్ గో ఫర్ ఎలక్షన్, ఆడ చూసుకుందాం. అది నిజమైన ప్రజాస్వామ్యం కదా. నీ దమ్మేందో, మా కేసీఆర్ నాయకత్వంలో మా దమ్మేందో మేం చూపిస్తాం. యు ప్లీజ్ రిజైన్. స్ట్రేట్ ఆన్సర్. నువ్వేదో తిట్టి డైవర్ట్ చేసి ఈ టాపిక్ ఏదో చేద్దాము ఏదో చేద్దామన్నా, ఐ వాంట్ స్ట్రేట్ ఆన్సర్. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు రాండి, స్ట్రేట్గా టీఆర్ఎస్ భవన్కి పోదాము, తెలంగాణ భవన్కి పోదాము, ప్రెస్ మీట్ పెడదాము, అక్కడ నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాము. లేదు అంటే నేను, నువ్వు కాంగ్రెస్ పోయినవా నువ్వు అనుకుంటే చక్కగా రిజైన్ చేయి, ఎలక్షన్కి పోదాం, నీ దమ్మేందో మా దమ్మేందో చూసుకుందాం. రేపు మాత్రం ఖచ్చితంగా ఇవాళ పోలీస్ నిర్బంధంలో నన్ను ఆపినో, నన్నే కాదు మీడియా వాళ్ళని కూడా లోపల రానియాలి. చాలాసేపు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే మీరు. ఇవాళ ఖచ్చితంగా రేపు 11 గంటలకి మేము ఆడి నుంచి బయలుదేరుతాం. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం, గాంధీ గారి ఇంటికి పోతాం. గొడవకు కాదు మేము పోయేది, ఆయన మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండు కాబట్టి. మా శేరిలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, జిహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం. ఆయనకు స్వాగతం పలికి తెలంగాణ భవన్కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు మాట్లాడిన మాటలకి నేను నీకంటే రెట్టింపు మాట్లాడగలుగుతా, కానీ నీ విజ్ఞతకే ఇచ్చిపెట్టిన నీ యావత్ శేరిలింగంపల్లి ప్రజలందరూ కూడా చూసిర్రు. మైనంపల్లి హనుమంతరావు కూడా అల్వాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విధంగా కేటీఆర్ గారిని నోటికొచ్చినట్టు దూషించిండు, 50,000 మెజారిటీతో ఓడిపోయిండు, నెక్స్ట్ నీది కూడా గదే గతి పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.